ఇదే విషయంపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాయి అందిస్తారు. సాయి, రేపు జరిగే బలపరీక్షలో ప్రొటెం స్పీకర్ నియామకం చాలా కీలకము. ఎస్, కావాలనే సీనియారిటీని పక్కన పెట్టి బోపాయిని ఎన్నుకోవడం జరిగిందా? ఇదంతా బీజేపీ ప్లాన్ లో భాగమేనా? సాధారణంగా ఇక్కడ ప్రొటెం స్పీకర్ నియామకం అనేటువంటిది గవర్నర్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఉండదు, సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయం ప్రకారం తప్పనిసరిగా సీనియర్ని పెడుతూ ఉంటారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రొటెం స్పీకర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కూడా చూసాం. అది సంప్రదాయం కింద ఉంటుంది, ప్రొసీడింగ్స్లో అది ఉండదు. కాబట్టి ప్రొసీడింగ్స్లో లేదు కాబట్టి అంటే ఇక్కడ సంప్రదాయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. సంప్రదాయాల ప్రకారం ఎలాగే తీసుకోవాలి, ఎవరిని మెజార్టీ వాళ్ళని తీసుకోవాలి, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఎవరి ఎత్తులు వాళ్ళు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్కి మద్దతు ఇవ్వడం ద్వారా ఎత్తేస్తే దాన్ని కంట్రోల్ చేయడం కోసం బీజేపీ వేసిన ఎత్తు వికటించింది. ఆ వికటించినటువంటి నేపథ్యంలోనే ఇమ్మీడియట్గా బలపరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా బలపరీక్ష ఎదుర్కొనేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ప్రొటెం స్పీకర్గా ఉంటే, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీ వైపుకి ఓటు వేసినా ఆ టైంలో గందరగోళాన్ని బేస్ చేసుకుని క్లోజ్ చేసేయచ్చు అక్కడ. అంటే ఇక్కడ స్పీకర్లు ఎవరు కూడా ఇప్పుడు ఏదో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే పరిస్థితుల్లో లేదు. మనం ఇప్పటికే చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలో వేరే పార్టీల తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చివరికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీల పేరుతోనే ఇక్కడ చలామణి అయ్యేటువంటి వాతావరణం ఉంది. అట్లాగే ప్రతి ఒక్క చోట కూడా స్పీకర్లు, అసెంబ్లీలలో స్పీకర్లు ఇష్టారాజ్యంగా ఉంది. ఈవెన్ పార్లమెంట్లో వ్యవహారాలు కూడా అదే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్పీకర్ అనేటువంటి వ్యక్తి అధికార పార్టీ చెప్పినట్టే నడుచుకుంటున్నారు తప్పించి రాజ్యాంగబద్ధంగా బాధ్యతాయుతమైనటువంటి విధులు నిర్వర్తించే సిచ్యుయేషన్లో లేదు. నిజంగా బాధ్యతాయుతంగా ప్రొటెం స్పీకర్ అంటే సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళేమి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారా అంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఆ సిచ్యుయేషన్లో అసెంబ్లీలో రేపు సుప్రీంకోర్టు అయితే ఎలాగ తీర్మానం పెట్టాలి ఇట్లాంటివి ఏమి చెప్పలేదు. దాంతో ఎత్తులు పై ఎత్తులు మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇలాగ ప్రొటెం స్పీకర్ని ఎట్లా పెట్టుకోవాలి, ఇట్లాంటి ప్రొసీడింగ్స్ అంతా కూడా మళ్ళీ రాజ్యాంగ పరంగా గవర్నరు అసెంబ్లీకి సంబంధించినటువంటి పరిణామం కాబట్టి ఇక్కడ నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అభ్యంతరం పెట్టకుండా అదే సమయంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని మళ్ళీ పార్టీ ఫిరాయింపులకి అవకాశం ఇస్తారు కాబట్టి ఆ హార్స్ ట్రేడింగ్ ను కంట్రోల్ చేయడానికి ఇమ్మీడియట్ గా బలపరీక్ష పెట్టమని చెప్పి, అదే సమయంలో అసెంబ్లీ తీసుకునేటువంటి నిర్ణయాలు అసెంబ్లీనే తీసుకోవాలి, ప్రొటెం స్పీకరే తీసుకోవాలని తేల్చి చెప్పింది. ప్రొటెం స్పీకర్ ఆటోమేటిక్ గా సీనియర్ ఉంటారు కాబట్టి అనేటువంటి కాన్సెప్ట్ లో కాంగ్రెస్ భావించి, కానీ సీనియారిటీ కంటే ఇక్కడ ఎవరిని ఎంపిక చేసుకోవడం చెయ్యాలి అనేటువంటిది గవర్నర్ చేతిలో అధికారాలు. మామూలుగా అయితే గవర్నర్లు అయినా సరే ఎక్కువ కాలం పాటు పనిచేసినటువంటి వాళ్ళనే పెట్టడం అనేది సంప్రదాయంగా వస్తుంది. కానీ ఇక్కడ అలా కాకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టడం ద్వారా మళ్ళీ రాజకీయంగా కాంగ్రెస్ ఎత్తుకి బీజేపీ పై ఎత్తేసింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఎత్తుకి కాంగ్రెస్ పార్టీ పై ఎత్తు మళ్ళీ న్యాయస్థానంలో వేసేటువంటి అవకాశం ఉంటుంది. స్పీకర్గా ఉండేటువంటి వ్యక్తి అక్కడ మూడు రకాలైనటువంటి పరిణామాలు అవసరం. ఒకటి, ప్రమాణ స్వీకారాలు చేయించాలా ప్రొటెం స్పీకర్ అందరితో కూడా. ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది ప్రకటించాలి. అది సీక్రెట్ బ్యాలెటా లేకపోతే కనుక ఓపెన్గా చేతులు లెగిసి నుంచోవడం అనేటువంటి, ఆ లెగిసి నుంచున్నప్పుడు కౌంటింగ్. ఒకవేళ గందరగోళం జరుగుతుంటే వాయిదా వేసి సభలో ఎవరెవరు ఎంతమంది అనేటువంటిది అప్పుడు సీక్రెట్ బ్యాలెట్కి ఎంపిక చేయాలి. గందరగోళం లేకుండా ఉంటే కనుక ఉన్నటువంటి వాళ్ళ కౌంట్ వేయాలి. ఇందులో నుంచున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఇంకా విడివిడిగా కౌంట్ వేయాలి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే కనుక కూర్చున్న వాళ్ళని కూడా కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళని ఇటువైపు ఉన్న వాళ్ళందరినీ కూడా చేసేస్తారనేది ఒక భయం ఉంది వీళ్ళకి. అదే సమయంలో బీజేపీ తను కొంతమందిని గ్యాదర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటిదాకా అయితే దాదాపుగా 6 ఎమ్మెల్యేలు వేరే హాజరు అనేటువంటి అభిప్రాయం పడుతుంది, లేదు అందరు మాట్లాడాలి అన్నారని కాంగ్రెస్ చెప్తుంది. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే అసెంబ్లీ ఇప్పుడు ఎక్కువ రోజులు బేరసారాల అవకాశం లేకపోవడంతో 24 గంటల సమయమే ఉండడంతో సభలో ఉన్నటువంటి సమయంలోనే గబక్కన మాట్లాడుకుని గబక్కన క్లారిటీగా చెక్ చేసుకుని తమ పార్టీ వైపు తిప్పేసుకోవాలి. అంటే ఇక్కడ గంటల సమయం కూడా ఉండదు, నిమిషాల సమయం ఉంటుంది. ఈ నిమిషాల సమయంలో కొద్దిగా డ్రాగన్ చేయడం ఇట్లాంటి వ్యవహారం అంతా
తమ అనుకూలతో మాత్రమే చేయించుకునేటువంటి వ్యవహారం ఉండదు. ఇట్లాంటి ఎత్తుగడతోనే ఇప్పుడు బీజేపీ తరపున బీజేపీ చెప్పినట్టుగా నడుచుకుంటున్నటువంటి గవర్నర్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. అందులో భాగమే ఇప్పుడు ప్రొటెం స్పీకర్ బీజేపీ తరఫున ఉన్నటువంటి వ్యక్తిని నియమించడం. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ దానికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏమైనా ఉంటుందా, లేదంటే సభా కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారం అది గవర్నర్ కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందంటారా ఏంటి అనేటువంటిది తేలాల్సింది. దానికి అనుగుణంగా రేపు జరగబోయేటువంటి విశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పద్మ. థ్యాంక్ యూ సాయి.